అంటే కొన్ని అంటే టీవీలలో కూడా అమ్మాయి పోకిరీళ్ళ వల్లనే సూసైడ్ చేసుకుంది అని ఉంది. కాకపోతే సూసైడ్ నోట్లో అమ్మాయి క్లియర్గా రాసింది, నేను ఈ అంటే ఆ అబ్బాయి నన్ను అవాయిడ్ చేస్తుండ్రు, నాతో మాట్లాడతలేరు అని ఒక క్లియర్గా రాసి అమ్మాయి సూసైడ్ చేసుకుంది. యాక్చువల్గా అమ్మాయి అది రాసింది. ఆ అమ్మాయికి ఏంటంటే అమ్మ నాన్న కూడా ఎవరు ఉండరు, వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటుంది, వాళ్ళు క్లోజ్ గైడెన్స్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు అమ్మాయికి. ఆ విధంగా ఏంటంటే కొంచెం లోన్లీ ఫీల్ అయింది. ఆమె చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే చదువుకుంది, తర్వాత ఈ మధ్యలో 1-1.5 ఇయర్ నుంచి వచ్చి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటుంది. దాంతో కొద్దిగా అమ్మాయి లోన్లీగా ఫీల్ అయింది, తర్వాత ఏదో లవ్ ఫెయిల్యూర్ కావడంతో సూసైడ్ చేసుకున్నట్టు క్లియర్గా రాసింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే బయట వస్తున్న వార్తలలో కూడా మధ్యాహ్నం ఓమిని అనే నెహ్రూ నగర్ నుంచి ఒక ఆవిడ వచ్చి మాకు కంప్లైంట్, అంటే మామూలుగా కంప్లైంట్ చేసింది ఏంటంటే తన మన్మరాలు 17 ఇయర్స్ తులసి అని ఇంట్లో ఆత్మహత్య సూసైడ్ చేసుకుని ఊరు వేసుకొని చనిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి మేము అక్కడ విజిట్ కూడా చేసినాము. తర్వాత ఆమె ఒక క్లియర్గా ఒక 3 పేజీల సూసైడ్ నోట్ కూడా రాసింది. ఆ సూసైడ్ నోట్ కూడా మేము స్వాధీనపరచుకున్నాం, సూసైడ్ నోట్ కూడా తీసుకున్నాం. దాని ఆధారంగా కూడా దర్యాప్తు నడుస్తుంది. అట్లా ఎవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా చట్టపరంగా ఎవరుంటే దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతున్నాం. దాని తర్వాత దానిలో ఎవరున్నా ఎలాంటి వారున్నా ఖచ్చితంగా మేము దానిపైన చర్యలు తీసుకుంటాం. ఇంకోటి మేము ముఖ్యంగా ప్రజలకు అంటే జీడిమెట్ల పోలీస్ తరఫున చెప్పేది ఏంటంటే మా తెలంగాణ గవర్నమెంట్ కానీ డీజీపీ గారు కానీ మాకు ఏంటంటే డయల్ 100 అని ఒకటి ఉంది, మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా 110 కాల్ చేయండి, వితిన్ యాక్షన్ ఆఫ్ మినిట్స్లో మేము అక్కడ మీకు చేరుకుంటాం, మీకు ఎలాంటి ఇబ్బంది భయపడాల్సిన అవసరం లేదు, మేము మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాం అని మేము ప్రజలకు విజ్ఞప్తి.